2014లో శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడ్డ దగ్గర నుంచి ఇప్పటి వరకు సుమారు 10 సంవత్సరాలుగా బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంది. త్వరలో లోక్సభ ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా వెలువడబోతుంది. సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలతా కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. 10 సంవత్సరాల కాలం అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో అధికారంలోకి వచ్చిన రోజు నుండి ఇప్పటి వరకు దేశ అభివృద్ధి కొరకు, ప్రజల సంక్షేమం కొరకు జాతీయంగా అంతర్జాతీయంగా ఈ దేశ కీర్తి ప్రతిష్టలు ఏ విధంగా పెరిగాయి, ఇవాళ భారతదేశం ఆర్థికంగా ఎటువంటి వేగవంతమైనటువంటి అభివృద్ధిని సాధించింది, ఈ దేశంలో మౌలిక రంగాల్లో ఎలాంటి అభివృద్ధిని 10 ఏళ్లలో మనం సాధించగలిగినాం, ఎలాంటి స్కీములు నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టారో వాటి వల్ల అట్టడుగునున్నటువంటి ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూరించిందనేది ప్రజలకు వివరించడానికి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 లోక్సభ స్థానాలలో 5 క్లస్టర్లుగా ఏర్పాటు చేసి ఒక్కొక్క క్లస్టర్లో ఒక్కొక్క బస్సు యాత్రను విజయ సంకల్ప యాత్ర పేరుతో ఈ నెల 20వ తేదీన ప్రారంభించడం జరిగింది. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ లోక్సభ స్థానాలను ఒక క్లస్టర్గా ఏర్పాటు చేసి ఎక్కడైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో కృష్ణమ్మ తల్లి అడుగు పెడుతుందో కృష్ణ అనేటువంటి గ్రామంలో అక్కడ ఈ కృష్ణ విజయ సంకల్ప యాత్ర పేరుతో ఈ బస్సు యాత్రను ప్రారంభించడం జరిగింది. ప్రారంభ కార్యక్రమానికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు, కేంద్ర మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారు పాల్గొనడం జరిగింది. ఈ యాత్ర ప్రతినిత్యం కూడా కొనసాగుతుంది. రేపు ఉదయం నల్గొండ లోక్సభ పరిధిలోని డిండి మండలంలో ప్రవేశిస్తుంది. ఈ నియోజకవర్గంలో 3 రోజులు ఈ యాత్ర కొనసాగుతుంది. దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ, సూర్యాపేట, చివరగా 1వ తేదీన సాయంకాలం నల్గొండలో ఒక పెద్ద సభతో ఈ సమావేశం, ఈ యొక్క యాత్ర ముగుస్తుంది. నల్గొండ జిల్లా కేంద్రంలో 1వ తేదీన క్లాక్ టవర్ సెంటర్లో ఒక పెద్ద సభ ఏర్పాటు చేయాలని చెప్పి పార్టీ నిర్ణయించింది. ఈ యాత్రలో ప్రతిరోజు కూడా కేంద్ర రాష్ట్ర నాయకులు కానీ మంత్రులు కానీ ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కానీ పాల్గొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యాత్ర దిగ్విజయంగా సాగుతుంది. భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం ఈ బస్సు యాత్రల ద్వారా అన్ని లోక్సభ స్థానాల్లో ఉన్నటువంటి సుమారు 1 కోటి మంది ప్రజలను ప్రత్యక్షంగా కలవాల, ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి సారథ్యంలో దేశం సాధించినటువంటి అభివృద్ధిని, మరోసారి నరేంద్ర మోడీ గారిని ఎందుకు ఈ ప్రజలు మళ్ళీ ఎన్నుకోవాలనేది చెప్పడం దీని యొక్క ఉద్దేశం. నరేంద్ర మోడీ గారు కూడా లోక్సభ వేదికగా ఈరోజు బయట జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ సమావేశాల్లో కానీ స్పష్టంగా చెప్తున్నారు, మరోసారి మోడీ సర్కార్ రావాలా, ఖచ్చితంగా ఈసారి ఎన్డీఏ సారథ్యంలో 400కు పైగా లోక్సభ సీట్లను గెలవాలి, అందులో ఏ చిరకాల వాంచ ఈ దేశ ప్రజలది ఆర్టికల్ 370ని రద్దు చేయడం జరిగిందో నరేంద్ర మోడీ గారి సారథ్యంలో కలిగినటువంటి ప్రభుత్వం, అదే 370 స్థానాలకు పైగా భారతీయ జనతా పార్టీ సొంతంగా గెలవాలనేది ఈ ఎన్నికల్లో, రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం. ఆ లక్ష్యం చేరుకోవడానికే ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో
ఈ బస్సు యాత్రలను ప్రారంభించి దిగ్విజయంగా సాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా అత్యధిక స్థానాలు, మిగతా అన్ని పార్టీల కంటే అత్యధిక స్థానాలను భారతీయ జనతా పార్టీ గెలుచుకోవడమే ఈ బస్సు యాత్ర యొక్క లక్ష్యం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మాయమాటలు చెప్పి, కళ్ళబొళ్ళు కబుర్లు చెప్పి, సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చి అమలు చేయడం చేతగాక రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ముఖ్యమంత్రులు, బీజేపీ ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని, రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడటం తీవ్రంగా ఖండిస్తున్నాం. స్థానిక మంత్రివర్యులు మాట్లాడిన గౌరవ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు 2019 నుంచి ఇప్పటి వరకు ఏం నిధులు తెలియదని, మీ చర్చకు సిద్ధంగా ఉన్న వెంకటరెడ్డి గారు, ఎక్కడైనా పెద్ద గడియారం గారు చర్చకు వస్తావా, ఇందిరా పార్క్ దగ్గర చర్చకు వస్తావా, నువ్వే ప్రత్యక్షంగా రావాలి. కిషన్ రెడ్డి గారు నిధుల విషయంలో తీసుకొచ్చిన నిధుల విషయంలో పవర్ ప్రజెంటేషన్ చేసిన ఆర్టీసీ కళాభవన్లో, హైటెక్ సిటీలో కూడా చేసినాం. మీరు ఒక సీనియర్ పొలిటీషియన్గా మీ విజ్ఞతకు వదిలిపెడతా ఉన్నాం. మీరు మాట్లాడింది ఏంది, మూసీ ప్రాక్షాళన కోసం నిధులు తేలేదని. మంత్రి గారు, మూసీ ఎవరి పరిధిలో ఉంటుంది? ఫెడరల్ సిస్టంలో నదీ జలాలు కానీ, ఇరిగేషన్ కానీ అది ఉమ్మడి జాబితాలోకి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? మీరు 1999 నుంచి కూడా మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, మీరు ఎందుకు చేయలేదు? మీ మంత్రి ఉన్నారుగా, అదంతా ఎందుకు? నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇద్దరు మంత్రులు ఉన్నారు ఇప్పటికీ. 2009లో సొరంగ మార్గం మీ యొక్క నిర్వాహకం వల్ల సొరంగ మార్గము పెండింగ్ పడ్డది. మీరే కదా ఆ రోజు ప్రభుత్వం ఉన్నది, వైఎస్ రాజశేఖర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. మీరు ఎందుకు చేయలేదు? ఎస్ఎల్బీసీ ఎందుకు పూర్తి చేయలేదు? దీని ముందు సమాధానం చెప్పాలి ఇద్దరు మంత్రులు. ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో బాధ్యత వహించేవారు మీ చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఒక మచ్చలేని నాయకుడు చిన్నప్పటి సంది కూడా ఆర్ఎస్ఎస్, ఏబీపీ, బీజేపీ జాతీయ భావాలు, దేశభక్తి కలిగిన ఒక కిషన్ రెడ్డి గారిని అవహేళన పరిచేటటువంటి స్థాయి మీద కాదు. ఒక జాతీయ పార్టీ అని ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్స్తామని ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఒక బాధ్యత గల మంత్రులుగా మీరు మాట్లాడేటప్పుడు నోరు చాటు మీ విజ్ఞతకు వదిలేస్తున్నాం. మీరు ఇంకా చాలా రోజులు ఉండాలి. మీరు ఇచ్చినటువంటి హామీల విషయంలో ఏం జరిగింది? మీరు ప్రజాపాలన గొప్పగా చెప్పుకో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో 1,25,00,000 దరఖాస్తులు వస్తే దాదాపు మీరు ఇచ్చినటువంటి సమయం పూర్తిగా వస్తున్నది. ఇంకో 10 రోజులు అయితే దాని గురించి ఏం చేసినారు మీరు? మేము బీజేపీ కిసాన్ మోర్చా బీజేపీకి రిప్రజెంటేషన్ ఇచ్చినాం, స్టేట్లో ఇచ్చినాం, జిల్లాలకు ఇచ్చినాం. ప్రతి మండల కేంద్రంలో ఒక నోడల్ ఆఫీసర్ని అపాయింట్ చేసి ఇచ్చిన దరఖాస్తులన్నీ రేషన్ కార్డు సంబంధించినవి, మిగతా వాటికి ఏం సంబంధించి ఇంతవరకు చాటౌట్ చేయలేదు. ఇంత చేతగానే దద్దామ ప్రభుత్వం మీద మీరు ఆ బీజేపీ గురించి మాట్లాడేది. మీరు పగటి కలలు కంటున్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోయింది. ఉత్తరప్రదేశ్లో ఒక్కటే ఒక సీటు ఉన్నది, మీకు దమ్ముంటే రాయబరేలు మళ్ళీ గెలవనండి. ఏదో కేరళ కమిషన్లు కాంగ్రెస్లు అందరూ ఏకమై 16 సీట్లు, ఈసారి కూడా అక్కడ కూడా కనుమరుగైతే అక్కడ కూడా బీజేపీ 5 సీట్లు గెలవబోతుంది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ కీలకతమైపోయింది. ప్రజలు అసహించుకుంటున్నారు, ఎందుకు వేసినారా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అని. తెలంగాణలో ఏదో పొరపాటు అయింది సార్, ఏదో మీరు వచ్చేటట్టు లేదు కదా, ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీకి గద్దె దించాలి, ముక్కనే గద్దె దించాలని కాంగ్రెస్ కేసిన సార్ శంపలు వేసుకుంటున్నాం కాంగ్రెస్ కేసు అంటున్నారు. మీరు ఏం చేసినారు? 7,700 కోట్ల రూపాయలు రైతు బంధు డబ్బులు రెడీగా ఉంటే ఎవరి పాలైనాయి? దీన్ని చెప్పాలి సమాధానం. ఇప్పుడు మంత్రి గారు, సీఎం గారు చెప్పాలి ఎవరి పాలైనాయి పైసలు. రైతులకు ఇస్తాలు వేసి అన్నం వడ్డించకుండా ఇస్తాలు చేసిన ఇస్తాలు గుంజేసింది మీరు. 7,700 కోట్ల రూపాయలు రైతు బంధు సంబంధించినటువంటి డబ్బుల విషయంలో ఒక శ్వేతపత్రం ప్రకటించాలని భారతీయ జనతా పార్టీ స్పష్టంగా డిమాండ్ చేస్తున్నావు. నువ్వు ఇచ్చిందంత 2,300 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి రైతు బంధు ఇచ్చినామని అరకొర వేసి చేతులు లుక్కుని ఇదా మీరు చేసే చక్కదనం. మీ మీద ఎంతో ఆశలు పెట్టుకున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. టీఆర్ఎస్ కంటే బాగా చేస్తారని అనుకున్నాం. ఏది మీరు చేసింది? రేషన్ కార్డులు ఇచ్చేది గతి లేదు నీకు. ఇచ్చిన హామీలను మన జిల్లాలో చేసినటువంటి తీసుకున్నటువంటి దరఖాస్తులు ఇంతవరకు చాటౌట్ చేయలే. ఎప్పుడు ఇస్తావు? ఎప్పుడు అమలు చేస్తావు? ఎందుకు రైతు బంధు చేయలేదు సమాధానం చెప్పు ముందు. 2,300 కోట్లు ఇచ్చినావు, 770 కోట్లకు ఏమైనా పైసలు? కిషన్ రెడ్డి గారి గురించి మాట్లాడతావా? త్రిబుల్ రైడ్ ఇవ్వలేదా? త్రిబుల్ ఆర్ ఇవ్వలేదా? నేషనల్ హైవే గురించి మా బీజేపీ జిల్లా పార్టీ నేను
రిప్రజెంట్ చేస్తే కిషన్ రెడ్డి గారి ద్వారా ఇప్పుడు శాంక్షన్ అయింది. మీ వల్ల కాలేదు. నేను రిప్రజెంట్ చేస్తే కిషన్ రెడ్డి గారి యొక్క కృషి ఫలితంగా 4 లేన్స్ 6 లేన్స్ అయింది. ఇది కావాలని నా దగ్గర కాపీలు చూపిస్తాం. ఇక్కడ వందే భారత్ ట్రైన్ ఆపించినాడు. నల్లగొండ జిల్లా కేంద్రంలో ఎక్కువ రోజులు ప్రజాప్రతినిధి ఉన్నటువంటి మీరు ఒక బత్తాయి సిట్రస్ క్లస్టర్ తీసుకురాలేదు. మీరు చేత కాని వల్ల కిషన్ రెడ్డి గారు ఇక్కడ ఓటేసి గెలిపిలే. నల్గొండలో తెలంగాణ ప్రజలు గెలిపిలే. కందులు అమ్ముకున్నటువంటి రైతులకు డబ్బు లేకపోతే కేంద్రం నుంచి కొట్లాడి డబ్బులు ఇప్పించిండు. మీరు ఆ కిషన్ రెడ్డి గారి తుడికి మాట్లాడేటటువంటి ఒక మినిస్టర్ యూజ్లెస్ ఫెలో అని మాట్లాడతాడు. అధికారం వచ్చినాక ప్రజలు ఆశ్రయించుకుంటే ఓపిగా సమాధానం చెప్పేది పోయి ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించడం సరికాదు. కాంగ్రెస్ పార్టీకి మీరందరూ కూడా పగడిగాలు ఎలుగంతున్నారు రాష్ట్రంలో దేశంలో. ఏప్రిల్ తర్వాత ప్రజలు మీకేం సమాధానం చెప్తారో తెలుస్తుంది. ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు వస్తే లెక్క చెప్పండి. ఇప్పుడు మీరు మీ చెప్తాన్న 375 స్థానాలు భారతీయ జనతా పార్టీ సొంతం గెలుచుకునే దమ్ము మాకున్నది. మీకుందా? అసలు మీకు ఎవరో ప్రధానమంత్రి క్యాండిడేట్ చెప్పండి. మీరు ఆ బీజేపీ గురించి మాట్లాడదు. ఈ దేశంలో అత్యధికంగా భారతదేశాన్ని ఇబ్బంది పెట్టి నష్టం చేసింది ఏ పార్టీ? ఎన్నిసార్లు ఎక్కువసార్లు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎమర్జెన్సీ పెట్టింది ఎవరు? మీరు ఆ బీజేపీ కిషన్ రెడ్డి గారి నుంచి మాట్లాడేది. కాబట్టి మొత్తం మీరు ఇచ్చినటువంటి హామీలను 90 డేస్లలో అమలు చేయనట్లయితే రాష్ట్రంలో ప్రజలు తిరుగుబాటు చేస్తారు. గ్రామాల్లో రెడీగా ఉన్నారు ప్రజలు. మేము అధికారులు ఉన్నారు కాదు, ప్రజలు ఎవ్వరు మీ అంటలేరు. ప్రజలు ఎవరు కూడా వెంటలేరు మీ అమ్మటి. ఆ రోజు టీఆర్ఎస్కి ఎగనెస్ట్గా అధికారం మార్పు చేయాలని మీకు ఇచ్చారు. కానీ మీకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలి. మీరేం చేసుకొచ్చింది మరి? కిషన్ రెడ్డి గారు ఏం చేయాలి? కరెక్టే. ఢిల్లీకి వెళ్ళి మీరు మీ ముఖ్యమంత్రులు అందరూ కూడా అక్కడ పొరుదండాలు పెడుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు డబ్బులు ఇస్తే తప్ప ఇక్కడ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. సొమ్ము కేంద్రాన్ని సోకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో. ఇది నిజం కాదా? మీరే అన్నారు కదా. కేంద్రం ఏం సహాయం చేయలేదా? ఏం నిధులు ఇవ్వలేదా? మంత్రి గారు ఏం చేయలేదా? మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నోరు అదుపులో పెట్టుకోవాలని వెంకరెడ్డి గారు కితం చెప్తా ఉన్నాను. పదవులు వస్తాయి పోతాయి. 5 సంవత్సరాలు కన్నెత్తి చూడలే నల్గొండ నియోజకవర్గానికి. కరోనా కష్టకాలంలో అందరూ కూడా ఆదుకున్నాం. ప్రజలు ఒక బీజేపీ వచ్చే పరిస్థితి లేదనేటువంటిది. అయినా కానీ బీజేపీ 7 నుంచి 14% వచ్చినాం. ఒక సీటు గెలిచినటువంటి 2014లో 2000 ఇప్పుడు మొత్తం కూడా 2018లో ఒక సీటు గెలిస్తే మన జరిగిన ఎన్నికల్లో 8 సీట్లు గెలిచి 15% మా ఓట్లు పెరిగినాయి. బీజేపీ ప్రజలలో బలం పెరిగింది. ఎందుకు వెళ్ళేదంటే మీరు గెలిచినట్లేదని. కానీ ఈసారి రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మీ అందరం కూడా గ్రామాలు తిరుగుతున్నాం. మోడీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, మోడీ చేసినటువంటి ఛాలెంజెస్ అన్నీ కూడా, స్కీమ్స్ కూడా, రైల్వేస్ అన్నీ కూడా అన్ని రంగాల్లో ముందున్నది. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మన జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లేసిన వాళ్ళు కూడా, టీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసిన వాళ్ళు రాజకీయాలకు అత్యంతగా కాంగ్రెస్ టీఆర్ఎస్ పక్కన పెట్టి భారతీయ జనతా పార్టీకి బ్రహ్మరథం పడుతుందకు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలే కనుమరుగు చేస్తారు. మీరు చేసేది ఏంది? కిషన్ రెడ్డి గారు చేసేది ఏంది? కిషన్ రెడ్డి గారికి ఏం సంబంధం? ప్రజలుగా ఓట్లేసేది. ఒకసారి గెలిపిస్తారు, ఒకసారి ఓడతారు. మీ దమ్మేందరి పార్లమెంట్ ఎన్నికల్లో చూసుకుందా? దేశంలో ఎన్ని సీట్లు గెలిచిన లెక్క చెప్పండి. ఇప్పుడు నేను ఛాలెంజ్ చేస్తున్నా, 50 సీట్లు దాడతారా మీరు దేశంలో? కమ్యూనిస్ట్ వాళ్ళతో పొత్తు పెట్టుకో, కేరళలో ఒక్క సీటు గెలుస్తారా? మన రాజీవ్ గాంధీ గారు గెలిచినాక 1-3 సార్లు పోయించాడు. నేను ఇన్ఛార్జ్ తీసుకున్నాక ఇప్పటికే 17 సార్లు పోయించిన. మన నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం పాత ఇంతకాలం పోయించాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్నాళ్ళు నల్గొండకు వచ్చిండు? పత్రికా మిత్రులు మీకు తెలియదా? ఏం అభివృద్ధి చేసిండు? సొరంగ మార్గం గురించి ఏం మాట్లాడిండ్రు? ఈ నియోజకవర్గం ప్రజల సమస్యల గురించి ఏం మాట్లాడి పార్లమెంట్లో? వారే మాట్లాడి వీరేం మాట్లాడిండ్రు? ఈరోజు కిషన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారా మీరు? యూజ్లెస్ ఫెల్ అంట వారు. ఇదేనా మీ సంస్కృతి? ఇదేనా మీ సంస్కారం? ఇందుకోసమేమైనా ప్రజలు మిమ్మల్ని గెలిపించింది? ఇది ఎక్కడ సంస్కారం? ఇది ఎక్కడ సంస్కృతి? రాజకీయాలు ఒకటి ట్రాన్స్పరెన్స్గా మనం విమర్శనాత్మకంగా మనం విమర్శించుకుంటాం. కానీ వ్యక్తులను దూషించే విధంగా మీరే బాగా చేసినట్టు దేశాలంతా మోడీ గారు ఏం చేయలేనట్టుగా. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఎక్కువ శాఖలు ఉన్నటువంటి మంత్రి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు. ఈశాన్య రాష్ట్రాలకు మంచినీళ్ళు చుక్క లేకుంటే ఆయన సిస్టర్ స్టేట్స్లో 7 రాష్ట్రాల్లో ఎంత వేగం చేసింది ఒకసారి పోయి చూసిరండి. మీరు ఒక టీం తీసుకొని పోయి ఇలా జమ్మూ కాశ్మీర్ మీ నిర్వాహకం వాళ్ళకి ప్రజలకు స్వేచ్ఛ లేదు. పాకిస్తాన్లో వచ్చి భూమి కొనుక్కోవచ్చు, ఇండియా వాళ్ళు కొనుక్కోవటం వీలేదు. ఇవాళ బీజేపీ పుణ్యాన మోడీ గారి పుణ్యాన ఇలా 370 ఆర్టికల్ రద్దు చేసినారు 2019 ఆగస్టు 4 నాడు. లెక్కలతో సాంబుదలు పెడతా
ఈ 2019 నుంచి ఇప్పటి వరకు పార్లమెంట్ సెషన్స్లో ఏ నిర్ణయాలు తీసుకున్నావు లెక్కలతో సమాధానం చెప్తారు. మీరు చెప్పండి, మీరు పార్లమెంట్ మెంబర్సే కదా, మీ అందరి గురించి కూడా ముఖ్యమంత్రి గారికి అన్నీ తెలుసు. ముఖ్యమంత్రి గారు ఒక్క పార్టీకి ముఖ్యమంత్రి కాదు, మీకెంతనో మాకంతే, అందరు సమానమే, మీకంటే ఎక్కువ కూడా దగ్గరే. అన్ని విషయాలు సరైన సమయంలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను.